హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వయసులో చిన్నకుండా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజుటి వీడియోలో ఇంటీజర్స్ గురించి నేర్చుకుందాం ఆల్రెడీ మనకు తెలుసు న్యాచురల్ నెంబర్స్ ఏవి అనేది న్యాచురల్ నంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ ద సెట్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్ ఎన్ ఓకే ద సెట్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఆర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా నెక్స్ట్ హోల్ నంబర్స్ అంటే ఇక్కడ జీరో యాడ్ అవుతుంది ఓకే ద సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ ద సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ ఆర్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఇంటీజర్స్ ఇంటీజర్స్ అంటే ఇక్కడ అన్ని నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో అండ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో అన్నీ కలిపి ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అవుతాయి ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ ద లెటర్ క్యాపిటల్ ఐ ఆర్ జెడ్ అని కూడా డినోట్ చేస్తాం ఓకేనా ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై ద క్యాపిటల్ లెటర్ జెడ్ ఆర్ ద క్యాపిటల్ లెటర్ ఐ ఓకేనా ఇవి సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అవుతాయి ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ ఎలా కంపేర్ చేయాలి ఇంటీజర్స్ని అనేది తెలుసుకుందాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ఇంటీజర్స్ను అసెండింగ్ ఆర్డర్లో రాయండి లేక డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అనే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా నేను ప్రీవియస్ పేపర్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేశాను అలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బేసిక్ లెవెల్ నుంచి మనం ప్రిపేర్ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ని కంపేర్ చేయడం మనకు తెలుసు ఏవి చిన్న నెంబరు ఏది పెద్ద నెంబరు అనేది మనకు తెలుసు ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ని ఎలా కంపేర్ చేయాలి అనేది నేర్చుకుందాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వ్రైట్ ఫాలోయింగ్ నంబర్స్ ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చారు మనకు ఆల్రెడీ తెలుసు అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ స్మాల్ టు బిగ్ వీ కెన్ అరేంజ్ ద గివన్ నెంబర్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ ఈజ్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇచ్చిన నంబర్స్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ అండ్ మైనస్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ అని ఇచ్చారు అనుకుందాం ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఇచ్చారు పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ ఆల్రెడీ మనకు తెలుసు సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ సో ఆన్ ఎక్సెస్ అండ్ సో ఆన్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఈ పక్కకి అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి అండ్ ఈ ఈ పక్కకి అన్ని పాజిటివ్ నెంబర్స్ వస్తాయి ఇది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అవుతుంది ఓకేనా దిస్ ఈజ్ ద ఇన్ఫైనైట్ సెట్ మనం ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయి అంటే చెప్పలేం ఎందుకంటే ఇటువైపు పోతానే ఉంటాయి సెట్ ఇటువైపును పోతానే ఉంటాయి ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ను అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అంటే మనం ఇక్కడ చిన్న నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి చిన్న నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం పాజిటివ్ నెంబర్స్లో చిన్న నంబర్ చిన్నదే పెద్ద నెంబర్ పెద్దదే కానీ నెగిటివ్ నెంబర్స్లో మనం కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ సపోజ్ ఎయిట్ మనకు పెద్దది అనిపించవచ్చు కానీ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇది చిన్నది అన్నిటికంటే చిన్నది ఇక్కడ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్లో అన్నిటికంటే చిన్న నంబర్ ఏది అంటే మైనస్ ఎయిట్ మైనస్ సైన్ ఉన్నిందంటే పెద్దది చిన్నది చిన్నది పెద్దది ఆపోజిట్ రూల్ అప్లై చేయాలి ఇప్పుడు మనం ఆన్సర్ రాద్దాం అసెండింగ్ ఆర్డర్ ఈస్ ఫస్ట్ చిన్నది యాది అంటే ఫస్ట్ నెగటివ్ నెంబర్స్ని మనం చూసుకోవాలి ఇది మైనస్ ఎయిట్ మళ్ళీ యాది చిన్నది అంటే మైనస్ సిక్స్ మళ్ళీ మైనస్ ఫైవ్ ఓకే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్లో చిన్న నెంబర్ చిన్నదే పెద్ద నెంబర్ పెద్దది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వన్ త్రీ ఫోర్ ఇది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది ఓకే ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి లేదు ఆపోజిట్ అంటే ఇక్కడ స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసాము ఇప్పుడు బిగ్గెస్ట్ టు

మైనస్ ఇది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇచ్చిన ఇంటీజర్స్ని ఎలా అసెండింగ్ ఆర్డర్లో రాయాలి ఎలా డిసెండింగ్ ఆర్డర్లో అనే అనేది అర్థమైందా అర్థం ఫస్ట్ రూల్ ఏమిటంటే ఇచ్చిన రెండు పాజిటివ్ ఇంటీజర్స్ని ఎలా యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ప్లస్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు రెండు యాడ్ చేసుకొని ప్లస్ రాసుకుంటాం అంటే ప్లస్ రాసుకున్నా ఒకటే రాసుకోకపోయినా ఒకటే త్రీ ప్లస్ ఫైవ్ ఈజ్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఆన్సర్ రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్తే ఈజీగా యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ రాసుకోవచ్చు ఆల్రెడీ మనకు ఈ రూల్ తెలిసిందే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక నెగటివ్ ఇంటీజర్ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం ఇక్కడ ప్లస్ ఫైవ్ ఇచ్చినా ఒకటే ఈకున్నా ఒకటే ప్లస్ అనే సింబల్ ఉన్నా లేకపోయినా అది మీనింగ్ ప్లస్ అనే అర్థం ఫ్రెండ్స్ ఒక నెగటివ్ ఇంటీజర్ ఇచ్చారు ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చారు ఇప్పుడు ఇది ఎలా సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ సప్రాక్ట్ చేసుకోవాలి అంటే ఫైవ్ మైనస్ త్రీ ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ టూ ఇక్కడ బిగ్ నంబర్ సైన్ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ గ్రేటెస్ట్ నెంబర్ సైన్ అబ్జర్వ్ చేయాలి మనకు గ్రేటెస్ట్ నెంబర్ సైన్ ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఏ అవుతుంది ఓకేనా మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టూ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం మైనస్ త్రీ ప్లస్ మైనస్ ఫైవ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రెండు నెగటివ్ ఇంటీజర్స్ ఇచ్చారు రెండు నెగిటివ్ ఇంటీజర్స్ ఇస్తే కన యాడ్ చేసుకొని మైనస్ రాసుకోవాలి ఓకే ఆఫ్ టూ నెగటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ నెగటివ్ సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ను యాడ్ చేసుకొని మైనస్ రాసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ ప్లస్ ఫైవ్ ఈజ్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఓకే ఇంకొక రూల్ చూద్దాం ఇప్పుడు ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ త్రీ ప్లస్ మైనస్ ఫైవ్ ఏం డిఫరెన్స్ సెకండ్ ప్రాబ్లంకి థర్డ్ ప్రాబ్లంకి అంటే ఇక్కడ మైనస్ ఫస్ట్ ఇచ్చారు ఇక్కడ సెకండ్ ఇచ్చారు ఓకేనా ఇక్కడ మైనస్ ఇచ్చారు ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇచ్చారు ఇక్కడ మైనస్ అంతే డిఫరెన్స్ ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఒక మైనస్ ఒక నెగటివ్ ఇంటీజర్ ఇస్తే ఎలా సింప్లిఫై చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ త్రీ ప్లస్ మైనస్ ఫైవ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక పాజిటివ్ ఇంటీచర్ ఒక నెగటివ్ ఇంటీచర్స్ ఇస్తే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అని త్రీలో ఫైవ్ పోదు కాబట్టి మనం ఫైవ్లో త్రీ తీసేస్తాం ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ టూ బట్ బిగ్ నంబర్ సైన్ ఏముంది ఇక్కడ ఫైవ్ పెద్దది త్రీ చిన్నది కాబట్టి బిగ్ నంబర్ సైన్ ఏది ఉంది మైనస్ ఉంది ఇక్కడ మైనస్ రాసుకోవాలి ఇక్కడ ప్లస్ టూ వచ్చింది ఇక్కడ మైనస్ టూ వచ్చింది అంటే ఒక నెగిటివ్ ఇంటీజర్ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇస్తే డిపెండ్ అపాన్ సైన్ బిగ్ నంబర్ సైన్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం ఇప్పుడు రెండు ఇంటీజర్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం ఇప్పుడు రెండు కంటే ఎక్కువ ఇంటీజర్స్ ఇస్తే సింప్లిఫై ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫై సింప్లిఫై లేకపోతే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా సింప్లిఫై ప్రాబ్లం ఏమిటి అంటే మైనస్ త్రీ ప్లస్ మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నెగిటివ్ ఇంటీజర్స్ ఇచ్చారు పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చారు మనం ఇక్కడ ఏం ఫాలో అవ్వాలి ఇక్కడ చూడండి మైనస్ త్రీ ప్లస్ మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఈజ్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఎంత ఫిఫ్టీన్ అవుతుంది ఓకేనా సమ్ ఆఫ్ త్రీ ఫైవ్ సెవెన్ ఈజ్ ఫిఫ్టీ ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసుకొని మైనస్ రాసుకోవాలి ఆల్రెడీ మనకు తెలుసు ఈ రూల్ ద సమ్ ఆఫ్ టూ నెగటివ్ ఇంటీజర్స్ ఈజ్ నెగటివ్ అంటే ఇక్కడ కూడా ఎన్ని త్రీ ఫోర్ ఎన్ని నెగిటివ్ ఇంటీజర్స్ ఇచ్చినా కూడా మనం యాడ్ చేసుకొని మైనస్ రాసుకోవాలి మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ ఈజ్ మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ నైన్ మైనస్ నైన్ మైనస్ సెవెన్ ఈజ్ మైనస్ సిక్స్టీన్ ఇప్పుడు మనకు ఇది తెలిసిందే ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి ఒక పాజిటివ్ ఇంటీజర్ ఒక నెగిటివ్ ఇంటీజర్ ఇస్తే సబ్ట్రాక్ట్ చేసుకొని బిగ్ నెంబర్ సైన్ రాసుకోవాలి ఫిఫ్టీన్లో సిక్స్టీన్ పోదు కాబట్టి సిక్స్టీన్లో ఫిఫ్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తాం ఎంత వస్తుంది వన్ వస్తుంది బట్ బిగ్ నెంబర్ సైన్ ఏముంది మైనస్ ఉంది మైనస్ వన్ ఆన్సర్ అంతే అర్థమైందా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను దీన్ని దీనికి ఆన్సర్ చేయండి ఆన్సర్ ఏమొచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సింప్లిఫై సింప్లిఫై మైనస్ టెన్ ప్లస్ మైనస్ ఎయిట్ ప్లస్ త్రీ ప్లస్ నైన్ దీనికి ఆన్సర్ ఏమిటి అనేది మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్